నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. గ్రంథాలయాలు మౌన విద్యాలయాలు అని ఈ వేసవి కాలంలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విషయాలు తెలియజేయడం సంతోషంగా ఉందని రిటైర్డ్ ఆర్జేటి దేవపాలన అన్నారు. అద్దంకి గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులను శనివారం దేవపాలన తాండూరి బాబురావు కలిసి సందర్శించి క్విజ్ పోటీలలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దేవపాలన మాట్లాడుతూ అద్దెంకి గ్రంథాలయంలో రాజు పర్యవేక్షణలో సమ్మర్ క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉందని, చిన్నారులు దేవుళ్లతో సమానమని, సమ్మర్ క్యాంపులో విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకోవాలని, సమ్మర్ క్యాంపులో భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానేతల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచి లక్ష్యం పెట్టుకుని చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చని, సమ్మర్ క్యాంపులో పాఠాలు తదుపరి రాజు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారని, అద్దెంకి గ్రంథాలయంలో వేల పుస్తకాలు ఉన్నాయని, విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి వారికి నచ్చిన ఉపయోగపడే పుస్తకాలు చదువుకుని జ్ఞానం పెంపొందించుకోవాలని దేవపాలన పేర్కొన్నారు. గ్రంథాలయం మౌన విద్యాలయం ఈ సమ్మర్లో అంటే వేసవి కాలంలో మీరు అక్కడ తిరిగి ఎండకి వాడిపోకుండా ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి రాజుగారి పర్యవేక్షణలో ఈ గ్రంథాలయంలో సుగుణరావు గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇంతకుండా మీరు చప్పట్లు కొట్టారు ఆయన బాబుల గారు మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం అదృష్టం అని చెప్పి అన్నాడు. అండ్ మీ పిల్లలందరూ కూడా ఒకప్పుడు దేవుళ్ళని అర్థం, చిన్న పిల్లకాయలు దేవుళ్ళు సమానం, అందువల్ల ఇక్కడ బుద్ధుని గురించి చెప్పి చాలా అదృష్టంగా భావించినటువంటి మీరు చప్పట్లు కొట్టారు. దాన్ని కూడా ఎందుకు అని ప్రశ్న వేసుకోవడం బుద్ధుడు చెప్పాడు మనకి, మన కులాలు మతాలు లేవని చెప్పి అన్నాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహానుభావుడు బుద్ధుడు అనమాట. మన ఇప్పుడు మనకి జాతీయ జెండా ఉంది, జాతీయ జెండా తెలుసుగా, 3 రంగుల జెండా, మధ్యలో చక్రం ఉండి చూసావా, అశోక చక్రం బుద్ధుడిది. అలాగే 3-4 సింహాలు ఉంటాయి, 4 సింహాలు కనపడతాయి, అది కూడా బుద్ధుడిదే. కాబట్టి ఇప్పుడు కూడా బుద్ధుడు జీవించే ఉన్నాడు, అంటే మనలో బుద్ధుడు ఉన్నాడు. ఆయన ఒకసారి మేకపిల్లను తీసుకొని దాన్ని రక్షించాడు, వాడు బలి చేయబోతున్నాడు, తత్తు నరకపోయేటప్పటికీ ఈయన పోయి గవాలను వాటేసుకొని మేకపిల్లను చంపాకండి, జీవన హింస చేయకూడదు అంటే వాడు ఒప్పుకోలే, ఆయన కొట్టపోయారే, నన్ను కొడితే కొట్టారు, అది మేకపిల్లని సంకట పెట్టుకొని కాపాడాడు. కాబట్టి దేశం అహింస అనేది ఆయన ప్రవేశపెట్టాడు. మనకి బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుని తర్వాత గాంధీ మహాత్ముడు స్వతంత్రం కోసం పోరాటం చేశాడు కదా, మహాత్మా గాంధీ. ఆయన అహింస అన్నాడు, అహింసా సిద్ధాంతంతో ఆయన తెల్లవాళ్ళని బెదరగొట్టేశాడు. కాబట్టి అహింస అనేది కూడా బుద్ధుడిదే. ఇట్లా బుద్ధుడిని మనం తెలుసుకోవాలా, ఎండాకాలం తిరగకుండా అన్ని నేర్చుకోవాలా, రాజుగారు చెప్పిన పాటలు వినాలా, అప్పుడే మీకు సార్థకత వస్తుంది. మీ అందరికి కూడా ఆశీర్వచనం తెలియపరుస్తున్నాను. సెలవు. ఈరోజు గ్రంథాలయంలో బుద్ధ జయంతిని గురించి ఒక చిన్న సెమినార్ లాగా కండక్ట్ చేశాము. ఆ పిల్లలు అంటే స్టూడెంట్స్ దాదాపు అమ్మాయిలు అబ్బాయిలకి అందరికీ బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే బుద్ధ పౌర్ణమి 23వ తారీఖు అయిపోయింది. బుద్ధుడు సామాజిక విప్లవకారుడు అనమాట. ఫస్ట్ సామాజిక విప్లవకారుడు ఎవరయ్యానంటే బుద్ధుడు అనమాట. 2568 సంవత్సరాల పూర్వమే ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఆయన అంటే ఆయన పుట్టింది వైశాఖ పౌర్ణమి రోజు, ఆయన జ్ఞానోదయం పొందింది వైశాఖ పౌర్ణమి రోజు, ఆయన ఇంటి నుండి అంటే జ్ఞానం కోసం పోయింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే, ఆయన చనిపోయింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే. అందువల్ల అది వైశాఖ పౌర్ణమి అంటే చాలా బుద్ధుడికి చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. అందువల్ల బుద్ధుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి వీళ్ళు, ఎట్లా అంటే కోరికలే దుఃఖానికి కారణం అని, కోరికలను జయిస్తే మీరు అన్ని విధాల ఉంటుందని. ఆయన 45 సంవత్సరాలు కాలి నడకన, చెప్పులు లేకుండా కాలి నడకన నడిచాడు. నడిచి ఆయన ఎంతో ప్రతి ఆయనకు తెలిసిన ఫస్ట్ వచ్చేసి ఆయన తెలిసిన విషయం 5గురికి చెప్పారనమాట. 5గురు కౌండిన్యుడు, భక్త, ఒప్ప, మహానామ అనే అసజ్జి అనే 5గురికి ఆయనకు తెలిసిన న్యాయం చెప్పాడనమాట. చెప్పి ఆయన వచ్చేసి అనేకమైన చేశాడు, అంటే తల్లిదండ్రులను పూజించమని చెప్పాడు. ఫస్ట్ వచ్చేసి ఇంటి లేవటంతోనే తల్లిదండ్రులను పూజించాలన్నాడు, గురువు తర్వాత గురువులను పూజించాలని చెప్పాడు అన్నమాట.
ప్రతిదాన్ని ప్రశ్నించమన్నారు. ప్రశ్న లేకుండా కాదు, ప్రతిదీ ప్రశ్నించం అని చెప్పారు అనమాట. ఎన్నో విషయాలు మనకి మన ఏ విధంగా ఉండాలా మనిషి ఏంటంటే కులాలు మతాలు కూడా లేవు అని చెప్పాడు అనమాట. కుల మతాల అతీతంగా మనం బతకాలా, ఆడపిల్లలను గౌరవించు, స్త్రీలకు కూడా ఎక్కువ ప్రామాణిక అంటే ఎక్కువ ఇది చేశాడు. స్త్రీలు బౌద్ధులు ఆ రోజు అంటే మన హిందూ అంటే స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక నిమిషం చూడండి. ఇటు చూడమ్మా, అద్దెంకి మండలం పేరాయపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి దేవాలయం ఆవరణంలో లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణంలో తెలిపించారు. విద్యుత్ శాఖ ఈ మస్తాన్రావు, విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పురోహితులు వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ, పేరాయపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు జరిపి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారని చెప్పారు. గత 5 రోజుల నుంచి అతి పురాతన దేవాలయమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, దేవాలయానికి భక్తులు వచ్చి మనసులో కోరికలు కోరుకుంటే తక్షణమే నెరవేరుతాయని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన భక్తులకు, దాతలకు, గ్రామస్తులకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. అద్దెంకి మండలం పేరాయపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ఇది అతి పురాతనమైన దేవాలయం. రెడ్డి రాజుల కాలం నుంచి ఈ దేవాలయం ఉంది. మాది పాంచాంగణం ద్వారా 5 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ మొదటి రోజు గరుడ గుడ్డ కడతామండి. ఈ గరుడ గుడ్డ విశేషం ఏమిటంటే, ఎవరైనా వివాహమైన దంపతులకి పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళకి ఈ పూజ అనంతరం ఈ గరుడ ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం ఉంది. ఈ 5 రోజులు విశేష హోమాలు జరుగుతాయి. 6వ రోజు ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, కళ్యాణంతో పాటు భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పేరాయపాలెం గ్రామం కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అనాథగా భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ స్వామివారు ఇక్కడ ఎంతో వైభవోపేతంగా తిరుమలలో శ్రీనివాస స్వామికి ఏ విధంగా అయితే అర్చనాది కైంకర్యాములు జరుగుతాయో, అలాగా వైఖానస అగమోక్త ప్రకారంగా స్వామివారికి ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రోజున 5వ రోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం నుంచి ధ్వజ అవరోహణ కార్యక్రమాల వరకు కూడా వైఖానస అగమోక్తంగా జరుగుతూ, ఇవాళ చివరి రోజు అయినటువంటి ప్రాతకాలమున స్వామివారికి విశేష ఆరాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహభజన, అదేవిధంగా యాగశాల యందు విశేషంగా నిత్యహోమము, బలిహరణ కార్యక్రమాలు కూడా పరిపూర్తి చేసుకొని మరికొద్ది క్షణాలలో స్వామివారి లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ సాయంకాలం స్వామివారికి ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం పరిపూర్తి అవుతుంది. ఎంతోమంది భక్తుల యొక్క స్వామి కోరికలు తీరుస్తూ స్వామివారు ఎంతో వైభవంగా నిత్య అనుష్ఠాన కర్మలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ కోరిన కోరికలు తీర్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఇవాళ రోజున పరిసమాప్తం అవుతాయి. కావున యావన్ మంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తుంది.
రోటరీ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, రోటరీ సంస్థ చేసే సేవా కార్యక్రమాలు ఎవరూ చేయలేరని శ్రీరామ వృద్ధుల ఆశ్రమం చైర్మన్ రావూరి రంగయ్య అన్నారు. పాటిబండ్ల వెంకటేశ్వర్లు 35వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రంగారావు సౌజన్యంతో సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో శనివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలన్నీ వృద్ధులాశ్రమంలో నిర్వహిస్తూ ఉంటారని, నేడు పాటిబండ్ల వెంకటేశ్వర్లు 35వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు రంగారావు వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధులాశ్రమం అభివృద్ధికి రోటరీ క్లబ్ వారు దాతలు వారి వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. వృద్ధులాశ్రమంలో ఎంతో వృద్ధులున్నారని, వారందరికీ ఆకలి ఇచ్చే విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారని, సింగరకొండలో ఉన్న వృద్ధులాశ్రమానికి రోటరీ క్లబ్ వారి సహాయం ఎప్పుడూ ఉండాలన్నారు. మంచి సేవా కార్యక్రమాలు చేసే వారికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉంటాయని రావూరి రంగయ్య తెలిపారు. నేను కూడా రోటరీ క్లబ్ సభ్యుని, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను రోటరీ క్లబ్ సభ్యుడిగా ఉన్నాను. అయితే బహు తక్కువ రోటరీ కార్యక్రమాల్లో పాల్గొనడము కారణం ఏంటంటే ఈ వృద్ధులాశ్రమం ఒకటి, నాకు ఎంతో గొప్ప రియల్ ఎస్టేట్ ఉండడం ఒకటి, ఇంకా రకరకాల పనులు ఉండడం వల్ల నేను పూర్తిగా పాల్గొనకపోయినా నేను వారికి వీలైనంత వరకు విప్లవికంగా ఆర్థిక సహాయము, సభ్యత్వం కానీ ఏదైనా ఒక కార్యక్రమం, సంవత్సరానికి ఒక కార్యక్రమం కూడా నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళు గతంలో చేసినటువంటి అధ్యక్షులు కానీ ఇప్పుడు కానీ అహనిశములు నిత్యము రోటరీ క్లబ్ సామాజిక సేవ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి నా ధన్యవాదాలు. రెండవది ఏంటంటే రోటరీ క్లబ్ తరఫున మన వృద్ధులాశ్రమానికి ఆట ఒక 5-6 కార్యక్రమాలు వాళ్ళు ఇస్తున్నందుకు కూడా నేను వాళ్ళకు రుణపడి ఉన్నాను. ఈ గాలి ఎలుతురు విశాలంగా ఆహ్లాదంగా ఉండేటట్టు ఇది మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ఇది ఉండాలని నాకు మనసులో ఉంది. దాని ప్రకారము ఒక 10-9 నెలలు కష్టపడి రకరకాలుగా దీన్ని దాతలను కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మేజర్ నుంచి నేను కూడా భారీగానే దీన్ని డబ్బులు దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు ఉంటేనే పనిచేసేటట్టుగా ఎప్పటికప్పుడు ఈ రోజుకి అప్పులు లేకుండా అన్నిటికీ పేమెంట్లు ఇస్తూ దీన్ని ఇంకొకటి తీసుకొచ్చాము. ఇంకొక 3-4 లక్షలు అయితే ఇంకా అద్భుతంగా తయారైంది. ఇక్కడ ఇంకో కోరిక ఏంటంటే అనేక రకాలుగా జీవితంలో ఒదులుతూ ఉంటాయి, అనేక రకాలుగా కుటుంబ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మానసికంగా కానీ రకరకాల ఆడిపోతూ ఉంటాయి కాబట్టి మనిషి పట్టుకులు వేస్తుంటాడు కాబట్టి ఒక్కోసారి సంతోషంగా ఉంటాడు, ఒక్కోసారి దుఃఖంగా ఉంటాడు, ఒక్కోసారి విచారంగా ఉంటాడు. ఉత్తేజించాను వారు 3 రోజుల క్రితమే రోడ్డు క్లబ్ చేసి అందరం జరిగింది. అందువల్ల ఈరోజు మేము నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని పెద్దలకి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ భద్రాలు అక్కడ హైస్కూల్లో కావాల్సిన ఇస్తూ ఉంటారు వాళ్ళ అందరి సందర్భంగా. అదేవిధంగా వంశరా గారు నేను ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన్ని మెంబర్గా జాగ్రత్తని కోచ్ చేశాం, ఫ్రెండ్లీగా అడిగితే మీకు ఏదో కార్యక్రమాలు ఇస్తాను
నాకు బిజినెస్కి దానికి కుదరదు. అందువల్ల నేను కార్యక్రమాల పరంగా మీకు సహాయపడతాను. అందువల్ల అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని ఇదే కార్యక్రమం విజయనగరం వర్గం ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.